మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడానికో ముడుపులు బుచ్చుకోవడానికో కావలసిన వాళ్ళ కాంట్రాక్ట్ ఇవ్వడానికో లేకపోతే ఈ పథకాల పేరుతో తమ కావలసిన వాళ్ళందర్నీ కూడా పెద్దవాళ్ళని చేయడానికో రియల్ ఎస్టేట్ పెన్షన్ల కోసం ఉపయోగిస్తున్నారు తప్పితే ఖర్చు పెరిగి ఆయకట్టు తగ్గడం ఏమిటి నిరుడి కంటే ఏడాది ఆయకట్టు తగ్గడం ఏమిటి ఇందాకనే మనవి చేశాం 2,40,00,000 కార్డులిచ్చామని చెప్పుకుంటున్నారు రాష్ట్ర జనాభా 8,40,00,000 ఉంటే 2,10,00,000 కుటుంబాలు ఉంటే 2,40,00,000 తెల్ల కార్డులు ఇచ్చారు ఇంకా కొన్ని లక్షల మందికి నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి నాకు తెలుసు స్వయంగా తెల్ల కార్డులు అందలేదు లక్షల టన్నుల బియ్యం రూపాయి బియ్యం మళ్ళీ ఎఫ్సిఐకి వెళ్లి రీసైకిల్ అయ్యి మళ్ళీ తిరిగి వస్తుంది ఏ బియ్యాన్ని వెళ్లి సరఫరా చేస్తున్నామని చెప్తున్నారో ఆ బియ్యం మళ్ళీ 18 రూపాయలకు ఎఫ్సిఐ సేకరిస్తుంది ఒక్కొక్క కిలో దాన్ని మళ్ళీ రూపాయికి ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో ఖర్చు అయ్యేటువంటి దాదాపు 10,000 కోట్ల రూపాయల బియ్యం సబ్సిడీలో దాదాపు 6,000 కోట్ల రూపాయల దళారుల పాలవుతోంది అవినీతి పరుల పాలవుతోంది ఈ మాట వెళ్ళి చెప్పరు పేదల పేరు చెప్పి దేశాన్ని దోచుకుంటారు కిరోసిన్ పేదల పేరుతో పోయే కిరోసిన్లో కనీసం 1,500 కోట్ల రూపాయల సబ్సిడీ అంతా కూడా దోపిడీ అయిపోతుంది ఇదంతా కూడా డీజిల్లో అక్రమంగా కల్తీ చేయడానికి కానీ లేకపోతే కిరోసిన్ అక్రమంగా అమ్మడానికి వాడుకుంటున్నారు మేము ద్రవ్య నిర్వహణ బాగా చేస్తున్నాం బడ్జెట్ను బాగా నడుపుతున్నామని చెప్పంటున్నారు 2008-2009 సంవత్సరంలో 703 రూపాయల్ని ప్రభుత్వం ఢిల్లీ నుంచి నజరానాగా పొందింది ద్రవ్య నిర్వహణ బాగుంది ఖర్చు తగ్గించారు ఆదాయం పెంచారు లోటు తగ్గించారు అని చెప్పని తర్వాత మొట్టమొదటిసారిగా మన దేశంలో భారత ప్రభుత్వం అబద్ధాలు అని చెప్పి అధికారికంగా 703 కోట్ల రూపాయలు తిరిగి తీసేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన 703 కోట్ల రూపాయలు పారితోషికంగా ఇచ్చిన డబ్బుని మీరు అక్రమంగా మా దగ్గర తీసుకున్నారు అబద్ధాలు చెప్పని చెప్పని ఆ డబ్బు తిరిగి తీసుకున్నది ఇది కాదని చెప్పానండి వీళ్ళ 2009-10 లో మళ్ళీ మాకు అర్హత ఉందని చెప్పని క్లెయిమ్ చేసుకుంటే భారత ప్రభుత్వం ఈ క్లెయిమ్స్ ఒప్పుకోవాలి అబద్ధాలు ఆడుతున్నారు మీకేమీ డబ్బు రాదని చెప్పని క్లెయిమ్స్ ఒప్పుకోకపోతే అప్పుడు హడావిడిగా పీడీ అకౌంట్లో డబ్బులు ఉంటాయి పర్సనల్ డిపాజిట్ అకౌంట్ అని ఒకటి పబ్లిక్ వర్క్స్ అకౌంట్ అని ఒకటి దానిలో వేలాది కోట్లు ప్రజల పనుల కోసం ఖర్చు పెట్టాలి ఆ ఖర్చంతా ఆపేసి ఒక్క రూపాయి కూడా ఖజానా నుంచి బయటికి పోకుండా చేసి అభివృద్ధి అంతా కూడా ఆపేసి ఆ డబ్బంతా కూడా ల్యాప్స్ చేసి బడ్జెట్లో ఇచ్చిన డబ్బును ల్యాప్స్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మేము ఖర్చు తగ్గించాం కాబట్టి మాకు డబ్బును రాబట్టుకునే ప్రయత్నం చేశాం ఈ మాట చెప్పటంలా ఇవి కఠోరమైన వాస్తవాలు ప్రతి ఏడాది కూడా వీళ్ళు బడ్జెట్లో చూపెట్టే లెక్కలకి ఆ తర్వాత వచ్చేటువంటి ఆదాయానికి ఖర్చుకి పొంతం లేదు నిరుడు ఉదాహరణకి వీళ్ళు చూపెట్టిన లెక్కలకి వచ్చిన ఆదాయానికి మధ్య బడ్జెట్లో చూపెట్ట జేపీ స్పందన ఇప్పటి వరకు చూసాం మొత్తం మీద 1,000 కోట్లు కాంట్రాక్ట్స్ పొందుతున్నారే తప్ప ఖర్చు పెరిగి ఆయకట్టు తగ్గిపోతూ ఉంది ఇది ఎక్కడ 13,000 కోట్ల రూపాయలు అభివృద్ధి ఈ బడ్జెట్ పట్టించుకోరు నిన్నేం చెప్పామో మర్చిపోతారు సభలో చెప్పినా ప్రింట్లో చెప్పినా టీడీలు ఇచ్చినా కూడా ఎవరికి కూడా ఓపికండదు అరవటం రాద్ధాంతం చేయటం తప్ప కాబట్టి మా అబద్ధాలను ఎవరు పట్టించుకోరని చెప్పని చాలా ధైర్యంగా నమ్మ పలుకుతున్నారు విద్యుత్ రంగాన్ని చూసుకుంటే ఎలక్షన్లు వస్తే అక్కడ కరెంట్ ఇస్తారు పట్టణాలకు ఎన్నికలు తప్పదు కాబట్టి మున్సిపాలిటీలకి ఇప్పుడు మున్సిపాలిటీల్లో చాలా మేర కొరత తగ్గించారు ఇదే హైదరాబాద్ లో మళ్ళీ చిన్న మున్సిపాలిటీ పక్కన పెడదాం రోజుకి 10-15 సార్లు మీరు నేను కూడా పవర్ కట్ చూశాం 3 నెలల క్రితం అసెంబ్లీ పాయింట్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చూసాం జేపీ ఆవేదన తెలంగాణ తీర్మానం కోసం పట్టుబట్టిన టీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ ఎంత పొలం సాగులు కొనసాగించే ముందు ఒక్క శాతం అరెస్ట్ ఇట్ ఇస్ నాట్ ఎ డిసెంట్ అలా తెలంగాణలో 6 నెల్లూరు జిల్లా కోవూరుతో కలిపి మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మార్చి 18